Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ వ్యాఖ్యలతో ఇరుక్కున్న నిమ్మగడ్డ జగన్కు ఆయుధం అంది వచ్చినట్లే. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా వ్యవహారం నిమ్మగడ్డ వర్సెస్ జగన్గా మరిన్ని మలుపులు తిరుగుతోంది. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కోరగా ఆ వినతుల్ని తిరస్కరిస్తూ ఎస్సీసీ ముందుకు వెళ్లారు. ఎలాగైనా సరే నోటిఫికేషన్ నిలుపుదలకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కార్కు నిమ్మగడ్డ తన వ్యాఖ్యలతో ఆయుధాలు అందజేశారనే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు విచారణలో నిమ్మగడ్డ వ్యాఖ్యలనే ప్రభుత్వం ఎత్తి చూపనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎస్సీసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలతో స్వయంగా ఇరుకున పడినట్లయిందనే వాదన వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడం అంటేనే అక్రమాలు చోటు చేసుకున్నట్లేనని, అలా ఏకగ్రీవం అయ్యే పంచాయతీలపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఒక ఐజీ స్థాయిలో ఉండే అధికారి సహకారంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు నిమ్మగడ్డ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల స్ఫూర్తికి విఘాతమని టీడీపీ నేతల వాదనను ఎస్సీసీ వినిపిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అనేక దశాబ్దాలుగా గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వాలు ప్రత్యేక రివార్డును, అదనపు నిధులను కూడా కేటాయిస్తుండడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికలయ్యే పంచాయతీలకు 20 లక్షల దాకా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ సీఎం జగన్ గత ఏడాది మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 2000 జనాభాలోపు ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే 5 లక్షలు, 2000 నుంచి 5000 మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే 10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు 5000 నుంచి 10000 లోపు జనాభా ఉండే పంచాయతీలు ఏకగ్రీవం అయితే 15 లక్షలు, అదే 15000 పైచిలకు జనాభా ఉండే పంచాయతీలు ఏకగ్రీవం అయితే 20 లక్షలు రివార్డు ఇస్తామని సర్కార్ పేర్కొంది. గత ఏడాది పంచాయతీ ప్రకటనల సమయంలో ఈ ప్రతిపాదనలను ఎస్సీసీ నిమ్మగడ్డ స్వయంగా అభినందించారు కూడా. కానీ ఇప్పుడు ఆయనే ఏకగ్రీవులపై అనుమానాలు వ్యక్తం చేయడం, వాటిని అడ్డుకునే దిశగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానడం చర్చనీయాంశమైంది. ఇక ప్రభుత్వ సహకారంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పిన దరిమిళ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందడం లేదని, రాజ్యాంగ విలువలకు లోబడే ఎన్నికల షెడ్యూల్ ఇస్తున్నానని నిమ్మగడ్డ చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో 3.6 లక్షల మంది క్రొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, 2021 ఓటర్ల జాబితా సిద్ధంగా లేకపోవడంతో 2019 జాబితాతోనే ఎన్నికలకు వెళుతున్నట్లు ఎస్సీసీ స్వయంగా చెప్పారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఓటరు జాబితాలో లోపాలపై ఎన్నికల అధికారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఓటరు జాబితాలో లోపాలు ఉన్నాయని తెలిసి కూడా ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల వాయిదాకు ప్రధాన కారణంగా కరోనా వైరస్, వ్యాక్సినేషన్ ప్రక్రియను చూపుతూనే ఏకగ్రీవాలు, క్రొత్త ఓటర్లు హక్కును కోల్పోతుండడం లాంటి అంశాలను ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ సర్కార్తో తనకు ప్రాణహాని ఉందని, ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్సీసీ నిమ్మగడ్డ కేంద్రం నుంచి రక్షణను కూడా కోరారు. తాజాగా మరోసారి ఆయన ప్రాణహాని భయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకటరామరెడ్డి వల్ల ప్రాణహాని ఉందని, ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ నిమ్మగడ్డ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ తన భయాలకు దారితీసిన ఆధారాలను నిమ్మగడ్డ ప్రస్తావించకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు వాదనల్లో ఏపీ సర్కార్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా నిమ్మగడ్డ తొలి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే వాదనను బలంగా వినిపించబోతున్నట్లు సమాచారం. చివరికి ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించే ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తీర్పు గనుక ఎస్సీసీకి అనుకూలంగా వస్తే అన్ని స్థాయిల ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగొచ్చని ఉద్యోగ సంఘాల నేతలు హింట్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తెలుగువారైన సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోనే బెంచ్ విచారించనుంది. ఇందులో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సింధు మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు.